శక్తి. అనాది, సురాధి, ముఖాది, భవాది స్వరూపం త్వదీయం న విందాతి దేవ. శాంతి, శాంతి, శాంతి. అమ్మలోని కరుణను చూసాం, అమ్మ కారుణ్యాన్ని చూసాం, అమ్మ తేజాన్ని చూసాం, అమ్మ సమర్థతను చూసాం. ఇక ఈ శక్తి శ్రవణంలో ఆఖరి ఘట్టమైన అమ్మ రౌద్రాన్ని గురించి తెలుసుకుని, అసలు అమ్మవారు లోక వినాశకారణైన అమ్మవారిగా, మహాచండ ప్రచండ కాళీ శక్తిగా అసలు ఎలా మారారో తెలుసుకుని, శక్తి శ్రవణంలోని మూల సారాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం. అసలు అమ్మవారి ప్రకోపాలకు కారణాలేంటో, మన వల్ల తెలిసి తెలియక జరిగే తప్పిదాల వల్ల అమ్మ ఆగ్రహానికి మనం ఎలా గురవుతామో లాంటి విశేషాల సమాహారంగా సాగే ఈ వివరణలో ఒళ్ళు గగ్గురు పొడిచే కొన్ని సన్నివేశాలు తారసపడే అవకాశం ఉంది. కనుక వీక్షకులకు ఒక రకమైన కొత్త అనుభూతి కలగవచ్చు. భక్తి పర్యంతంగా సాగే ఈ విశ్లేషణ ద్వారా అమ్మ కోపానికి గల లోక కళ్యాణ కారకం గురించి తెలుసుకుని పునీతులమవుదాం. శక్తి శ్రవణంలో మహాకాళి అవతార అధ్యాయం ఇక ఆరంభం. మహిషాసుర వధ తరువాత సింహవాహినిగా లోకాన్ని చుట్టివచ్చిన అమ్మవారు తన ఉద్రేగాన్ని ఇంకా కోపాన్ని తీర్చుకోవడానికి చాలా ప్రయాసలు పడ్డారు. కానీ లాలించి పోషించి పెంచే అమ్మే తన బిడ్డల మీద కోపాగ్నిని జ్వలిపిస్తే అంతకంటే వినాశక హేతువు ఈ ప్రపంచంలోనే ఉండదు. అందుకని అమ్మ తనకెంతో ఇష్టమైన పరమశివుడు కైలాస విహార సమయంలో ఆయన దగ్గరకు చేరుకుని ఆయన వక్షస్థలం మీద తలపెట్టి హాయిగా సేద తీరడం ప్రారంభించారు. ఆహా, ఇది కదా సుమనోహర దృశ్యమంటే! సాక్షాత్ మన తల్లిదండ్రుల అపార ప్రేమ లీలావిలాసమది. బహుశా ప్రపంచంలోనే ప్రేమ అనే పదానికి ఇంతకన్నా సరైన అర్థం లేదు కాబోలు అన్నట్లుగా ఉండే ఆ నయనానందకర మనోహర దివ్య దృశ్యాన్ని చూసి లోకాలే కాదు భూమి మీదున్న రెల్లిగడ్డంచున జాలువారే నీటి బిందువు కూడా పులకించిపోయి కాసేపు ఆ ఉల్లాస వీక్షణను చూసి తనని తాను మరచిపోయి హాయిగా సేద తీరుతోందా అన్నట్లుగా రాలుతోంది. అలా అమ్మవారు తన ప్రకోపాన్ని మరచిపోయి తన చల్లని స్వామి శంకరయ్యను చూసి, స్వామి అంతటి ప్రళయ రుద్రతత్వాన్ని కూడా దిగమింగుకుని ఇంత హాయిగా చిరుమందహాసంతో ఎలా ఉండగలుగుతున్నారు అని అడగగా, దేవి నీకు తెలియని విద్య, లోకాల్నేలే మాతవు, అందరినీ చల్లగా చూసే తల్లివి, నీ ఊపిరే లోకాలకు ఆయువు పట్టు, నీ వెచ్చని శ్వాస తగలగానే మరణం కూడా భయంతో పరుగులు పెడుతుంది. ఆదివి నీవే, అంతానివి నీవే, పాలిచ్చి పోషించే గోవు ప్రేమవూ నీవే, ఖండఖండాలుగా తెగ నరికే రుద్రసింహవాహినివి నీవే. నాకు నీవే ప్రేరణ దేవి, నీవల్లే నేను శాంతాన్ని పొందగలుగుతున్నాను అని చెప్పడంతో లోకాలు పులకరించాయి. అత్యున్నత సానుకూల శక్తి ప్రచండంగా వీయటం ప్రారంభించింది. ఆ లోక మాతాపితలు ఇలా ఒకరినొకరు సముదాయించుకునే సమయానికి కైలాసానికి తమ అర్జీని పట్టుకునొచ్చారు సకల దేవతలు. తల్లిదండ్రులారా, మూడు లోకాలు నాశనమైపోతున్నాయి. అసుర లోకపు జాగిలాలు గొలుసులు తెంచుకుని వీరంగమాడుతున్నాయి. పాహి పాహి పరమేశ్వర, పాహి పాహి అని అడుగుతున్న సమయంలో ఇక శివయ్య అసుర సంహారానికి బయలుదేరుతారు అని నిశ్చయించుకున్న ఆ పార్వతీదేవి తన ధ్యాన సముద్రంలోకి వెళ్ళటానికి నిశ్చయించుకుంటూ ఉండగా, ఇది లోకానికి ఒక శక్తిని పరిచయం చేసే సమయమని ఆది మహావిష్ణువు శివయ్యకు సూచనప్రాయంగా చెప్పడంతో అమ్మ కార్యానికి నాతో పనేముందని శివయ్య అనడం విన్న పార్వతీదేవి, ఏంటి స్వామి ఇలా అన్నారే అని ఆశ్చర్యపోయి దేవతల విన్నపం మేరకు యుద్ధానికి సంసిద్ధమయ్యారు. కానీ ఈసారి దుర్గావతారానికి స్వస్తి చెప్పి అంబికా కౌశికీ మాతగా రూపాంతరం చెంది శుంభ నిశుంభలతో భీకర పోరాటం చేయటం ప్రారంభించారు ఆ లోకమాత. జగద్విలాసకర్త ఇంకా జగన్నాటక సూత్రధారి అయిన విష్ణువు, విధాత బ్రహ్మ ఇంకా ధ్యానప్రియుడు భోళాశంకరుడు ఈ యుద్ధాన్నంతా మనస్సులో తలచి ఒక మహాశక్తి ఉద్భవానికి సమయం ఆసన్నమైంది. సాహో లోకాల పాలకులారా, అమ్మ కొత్త రూపాన్ని చూసి తట్టుకోవడానికి గుండె నిబ్బరం చేసుకోండి. ఇది లోకోద్భవ సూచిక, అత్యంత ప్రమాదకరమైన సంఘటనల సమాహారమని పంచభూతాల్ని కూడా హెచ్చరించారు. మగవారితో ఇంకా ఎలాంటి దుష్టశక్తులతో మరణం లభించకుండా ఉండేంత పటిష్టమైన దైవ వరాన్ని పొందిన రక్కసులు శుంభ నిశుంభులతో యుద్ధం ఎంతసేపటికి ముగియదే? ఒకరిని మించి ఒకరు దానవ వీరులు పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నారే.
అమ్మ అలసట లేకుండా వారిని సంహరించినా కూడా ఎక్కడో ఏదో లోపం కనిపిస్తోంది అని అనుకుంటున్న సమయంలో బరిలోకి దిగారు అత్యంత క్రూరులు. వారే చెండ ఇంకా ఉండాలు. ఇప్పటికే విజృంభణ సాగిస్తున్న దానవ వీరులకు 2 మదగజాలు తోడైనట్లుగా ఉన్న ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఆ లోకమాత. ఏంటి వైపరీత్యం? అసలే అలిసిన ఆ అంబికామాత ఇంకా తీవ్ర ఆలోచనలో పడి వీరినంతం చేయడం ఎలా అన్న మీమాంసలో పడి, ఓహో, దీనంతటికీ కారణం నాలోని అమ్మ గుణం. ఎంతటి రాక్షసులైనా సరే వీరిని నేను బిడ్డలుగానే భావిస్తున్నాను. దానిని అదను చేసుకుని ఈ రాక్షసాధములు పెట్రేగిపోతున్నారు అని అనుకుంటున్న సమయంలో అమ్మకు శంకరయ్య చెప్పిన మాట గుర్తొచ్చింది. దేవి, నీవే ఆదివి, నీవే అంతానివి, నీవే అన్నీ, నీనుండే సకల జీవం జన్మించింది, నీవే వాటికి నిజమైన అధికారుడివి, వాటిని లాలించాలన్నా నీవే, పాలించాలన్నా నీవే, చివరికి తుదబుట్టించాలన్నా కూడా నీవే దేవి, నీవే నీవే అని అనుకుంటున్న సమయంలో అత్యంత పాపకార్యం జరిగిపోయింది. అమ్మ అందాన్ని చూసి ఆశపడ్డారు ఆ రాక్షస గణం. అసలే దుర్మార్గ కామంతో ఊగిపోతున్న ఆ అసురాధములు శుంభని శుంభులు, ఇంకా రాక్షస గజబలుడు చెండముండాలకు తోడుగా నిలిచాడు ధూమ్రాలోచనుడు అనే మహాముక్కోపం గల రాక్షసుడు. తల్లి రొమ్ముపాలు తాగి అదే రొమ్మును కరిచే నీచాధముల భరతం పట్టే సమయం ఇక ప్రారంభమైందని లోకాలు సైతం హాహాకారాలు చేయటం ప్రారంభించాయి. మన దగ్గర 60,000 మంది అత్యున్నత సైనిక వీరులున్నారు, అమ్మవారిని ఎత్తుకొచ్చేద్దాం అని అనుకుంటున్న సమయానికి లోకాలన్నీ ఇక దుష్ట వినాశనానికి సమయం ఆసన్నమైంది అని తమని తాము స్థిమితపరుచుకుంటున్న సమయంలో అంబికా కౌశికి అమ్మవారి నుదురు భాగం నుండి ఒక ప్రళయ మారుత తేజం వెలువడింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం భయానికి లోనయ్యే అతి భీకర ప్రచండ భద్రకాళి అమ్మవారి ఆవిర్భావం జరిగిపోయింది. చీకటి కూడా చిన్నబోయేలా ఉండే కాళరాత్రి స్వరూపం, కళ్ళా అగ్ని గోళాలానేంత ఎర్రగా ఉండే నేత్రాలు, దుష్టుల్ని అంతమొందించి వారి తలలు తెగ నరికి నా మెడలో వేసుకుంటాననే విషయానికి సూచికగా నిలిచే ముండరుండ కపాలమాల, 8 నుండి 12 చేతులు గల భీకర స్వరూపం, ఒక చేతిలో ఢమరుకం, మరో చేతిలో త్రిశూలం, ఖడ్గం, పాము, పిడుగు, ఖత్వాంగ అంటే ఒక పొడవాటి ఆయుధం, గండ్రగొడ్డలి, మేదర కొడవలి, ఇలా రకరకాల ఆయుధాలు, వర్ణన కూడా చేయలేని భీకర స్వరూపంతో అమ్మవారు ప్రచండ మహాశక్తి భద్రకాళిగా మారిపోయారు. ఇంకో పక్క రాక్షసుల కూటమి, శుంభ నిశుంభ, చెండముండ, ధూమ్రాలోచన సమేత అఖండ దానవ సమూహం భయంతో గజగజ వణకడం ప్రారంభించారు. వీరికి తోడయ్యాడు రక్తబీజుడు, అమ్మవారి యోగినులు, మాత్రికలు, సర్వదైవగణం ఒక పక్క, అంబికా కౌశికే మాత మరో పక్కన భీకర పోరు చేసే సమయంలో అడుగులో అడుగు వేసుకుంటూ కదిలారు ఆ ప్రచండ భద్రకాళి అమ్మవారు. శుంభని శుంభులలో మొదట నిశుంభుడు అమ్మవారి సింహానికి బలయ్యాడు. తన కోరలతో చీల్చి చెండాడి ఆ రాక్షసుని అంతమొందించిన అమ్మవారి వాహనం. సింహం చూస్తూ ఉండగా నిశుంభ శుంభ తన అన్న మరణాన్ని తట్టుకోలేక ఆ లోకమాత మీదకే దాడి చేయటానికి ప్రారంభించాడు. అమ్మవారు త్రిశూలం ప్రయోగించడంతో 2 ముక్కలుగా విడిపోయాడు శుంభ. ఇక మిగిలిన చెండముండాలను కడతీర్చే బాధ్యతను భద్రకాళి అమ్మవారు తీసుకున్నారు. రంకెలు వేసే రాక్షస మూకల మధ్యలో ఒక పెనుతేజంలా దుమికి అమ్మ అతి భీకరంగా వారిని కత్తికోకండగా నరికివేసి రాక్షసుల పాలిట తేజోస్వరూపిణిగా తన నాలుకను బయటకు చాపి గర్జించడం ప్రారంభించారు. ఇక అందరికన్నా ప్రమాదకరమైన రక్తబీజుడు కూడా అమ్మధాటికి నిలువలేక మరణించాడు. కాని వరం వల్ల నేల మీద కొలికిన రక్తబీజుడి రుధిరం ద్వారా ఎందరో నకళ్లను సృష్టించిన మాయా రాకాసి అమ్మవారికి తనవంతు సవాలు విసురుతూ సింహం ముందు చిట్టెలకు చిందులన్న చందాన వెకిలివేషాలు వేయటం ప్రారంభించాడు. ఇక అమ్మ సహనం నశించిపోయింది. ఒక రుధిర పాన పాత్రను చేతబట్టి రక్తబీజుడి మదం అణచటానికి అసలైన రాకాసుని చూసి అతని మీదకు ఉవ్వెత్తును దూకి గాలిలోనే ఆ రాక్షసుడి తలను తెగ నరికి ఆ తలను తన చేతిలో ధరించి ఆ రక్తాన్ని ఆ పాత్రలో ప్రసరింపచేసి లోకాలను కాపాడింది ఆ జగన్మాత. ఇక అంతే, రాక్షస సంహారం జరిగిపోయింది. కాని ఇంత విధ్వంసం చేసిన అమ్మ కోపం కట్టలు తెంచుకుంది. తనా మనా అనే తేడాలు చూడలేదు. అంతటా నాశనం చెయ్యాలనే తలంపుతో పూనకంతో ఊగిపోయారు అమ్మవారు. తన రక్తదాహం తీరక అమాయకుల వైపు తన పయనాన్ని కొనసాగించడానికి పూనుకున్నారు ఆ లోకమాత. త్రిమూర్తులు విధించిన ఆటంకాలను సైతం బద్దలు కొట్టుకుని వాటిని తృణప్రాయంగా తునాతునకలు చేశారు ఆ ఆది పరాశక్తి అంశ భద్రకాళీదేవి. లోకాలన్నీ ఆశ్చర్యపోయాయి.
అమ్మే మనల్ని దండించడానికి వస్తే ఇక మనం ఏమయ్యేది? ఇక మనందరం నాశనం కాక తప్పదు. ఇక లోకాలన్నీ ఈ రోజుతో సర్వనాశనమైపోతాయి. ఇదే మన ఆఖరి ఘట్టం అని అనుకుంటూ ఉండగా ఆనాడు హాలాహలాన్ని మింగిన గరళకంఠుడు రక్షకుడుగా మారి అత్యంత సాహసాన్ని ఇంకా త్యాగాన్ని చేశారు. అమ్మ నడిచే దారిని గమనించి ఒక ఎత్తున దుముకి అమ్మకు అడ్డంగా తన వక్షస్థలంపై అమ్మ పాదం పడేటట్లుగా సయ్యరించారు. అంతే, ఆ ప్రళయ రుద్ర ప్రకోపం చల్లారింది. అమ్మకు ఆ వక్షస్థల ప్రాధాన్యత జ్ఞప్తికొచ్చింది. ఎక్కడైతే తాను సేద తీరానో అక్కడే నేడు ప్రకోపంతో తన కాలు మోపానే అని తలచి తన నాలుకను తెరిచి శివయ్య వైపు దీనంగా చూడ్డం ప్రారంభించారు. అంతే, కాళీమాత ప్రకోపం చల్లారిపోయింది. ఓం శాంతి 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 శాంతి. చూశారుగా, అమ్మకు కోపం వస్తే త్రిమూర్తులే గజగజ వణికిపోయారు. సాక్షాత్తు ఆ ఆదియోగే ఆ ప్రకోపాన్ని చల్లార్చాలి అని తలచి ఏం చెయ్యాలో పాలుపోక అమ్మవారి గమనానికి అడ్డంగా నిలిచారు. అది అమ్మ శక్తి అంటే. ఈ శక్తి అనే శీర్షిక ద్వారా మనకు ఎన్నో నీతి సూక్తులు ఇంకా బోలెడంత అనుభవం లభించవచ్చు. కానీ అమ్మ శక్తి ఎంతో అనే విషయం మీద ఇంకా ఎన్నో అనుమానాలు ఇంకా ఆశ్చర్యకారకాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఆమె నిరంతర అగ్నిహోత్రురాలిగా అలా ప్రచండంగా మండుతూ ఉంటేనే మన మనుగడకు సార్థకత లభిస్తుంది. నదులు కట్టలు తెంచుకోకుండా కాచే కట్టమైసమ్మ, పొలాలకు సంపూర్ణ పోషణ లభించాలని ప్రార్థించి నిలిపే గండిమైసమ్మ, పల్లెటూర్లలో విషప్రభావం ద్వారా ఎలాంటి చెడు ప్రవేశించకుండా చూసుకునే పొలిమేరల్లోని పోలేరమ్మ, ముత్యాలమ్మ, రత్నాలమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, అన్నపూర్ణాదేవి, చండి, కాళిక, మహాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారు ఉండడం వల్లే మనం ఈరోజు ఊపిరి పీలుస్తున్నాం. ఇంకా చివరాఖరి మజిలి వరకు మన జీవనాన్ని సాగించుకోగలుగుతున్నాం. పాలిచ్చి పెంచేంత ప్రేమ, క్రూరత్వంతో కుత్తికలు కోసి మన నామరూపాలు లేకుండా చేయగల రౌద్రం, రెండూ కలిసి ఆ అమ్మ సొంతం. ఎంత ఆధునికతను మనం సంతరించుకున్నా అమ్మ ఆరాధన మాత్రం వదలకుండా మనవంతు పూజాదికాలను నిర్వహిస్తూ ఉన్నాం. దసరా సమయానికి వంటి మీద కండువాలు వేసుకుని, కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా నిష్ఠతో నియమాలతో అమ్మ దీక్షను మనం చేసినా కూడా మనకు పాపాలే వస్తున్నాయి. అరే, ఏం మాట్లాడుతున్నారు మీరు? మేమింత దీక్షగా చేస్తున్నాం, ఇలా ఎందుకు వస్తాయి అని అంటారా? అవును, మరి శక్తి ఆరాధనలు చేస్తాం, శక్తి పూజలు చేస్తాం, శక్తి స్థానాల్ని నిలుపుతాం, శక్తి ఉపాసనే పరమావధిగా గడుపుతాం. కానీ మన పక్కనే ఉన్న శక్తి అంశాన్ని మాత్రం చులకనగా చూస్తాం. వాళ్ళెవరు అని అనుకుంటున్నారా? వారే మీ పుట్టుకు కారణమైన తల్లి, మీతో పాటే పుట్టి పెరిగే మీ అక్క చెల్లెళ్ళు, మీరే సర్వస్వం అని భావించే మీ ధర్మపత్నీలను ఒక్కరోజైనా చులకనగా చూడకుండా ఉన్నామా అన్న ప్రశ్నను ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆ పాపం ఏంటో మీకు ఇప్పుడే అర్థమవుతుంది. ఆడవారు అంటే అమ్మలు అనే విషయాన్ని మరచి వారిని మాటలతో చేతలతో హింసించి వారిని ఆబ్జెక్టిఫై చేయటమే మన నవనాగరిక సమాజం సాధించిన ప్రగతి. సృష్టికి మూలం వారు అని తెలిసినా కూడా మనం బ్రతికే బ్రతుకు వారు వేసే భిక్షని తెలిసి కూడా వారిపై విపరీతమైన లైంగిక దాడులు చేస్తూ ఈ రోజున ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రాక్షస సమాజానికి బాటలు వేయడంలో మాత్రం మనం బాగా సఫలీకృతమవుతున్నాం. ఈ చేదు నిజాన్ని మీరు ఒప్పుకోక తప్పదు. సాఫ్ట్వేర్ కొలువులు చేస్తూ 5 అంకెల జీతాన్ని సంపాదిస్తున్నా కూడా ఈరోజుకి అర్ధరాత్రులు పని కోసం సంచరించాలి అనంటే ఒక స్తబ్దత నెలకొంది మన ఇంటి ఆడవారికి. అంటే అర్థం చేసుకోండి మనది ఎలాంటి సమాజము అని. శక్తి అన్ని చోట్ల ఉంది, అందుకు మనం పొర్లు దండాలు పెట్టనవసరం లేదు. యాగాలు యజ్ఞాలు నిర్వహించడం కూడా అవసరం లేదు. కుంకుమాది తిలాభిషేకాలు చేయాల్సిన అవసరం లేదు. ఆడవారిని గౌరవిస్తే చాలు. అదే శక్తికి మూలం, అదే శక్తికి సిద్ధాంతం, అదే ఈ శక్తి కథాశ్రవణ మూల సారాంశం.
పొత్తి కడుపు చీల్చుకుని వచ్చినంత మాత్రాన నువ్వేం పోటుగాడు కాదు సోదరా అని చెప్పిన ఎందరో భావకవుల ఆక్రోశం సాక్షిగా నవమాసాల పోషణకు కారణమైన ఒక అపర బ్రహ్మ లోకాన్ని మోయలేక మోసే ఆ శక్తి స్వరూపునికి వినమ్రంగా ఒక నమస్కారం చేయి చాలు, నీ జన్మ ధన్యం. అమ్మవారి ఆశీస్సులు ఆడవారి చిరునవ్వుల్లోనే ఉన్నాయి అనే సామాజిక అంశాన్ని తన కథల ద్వారా నీతి సూత్రాల ద్వారా చెప్పే అవకాశాన్నిచ్చిన ఆ లోకమాతకు మనం అహర్నిశలు రుణపడి ఉంటాము అనేది జగమెరిగిన సత్యం. అమ్మవారి శ్రవణం, అమ్మవారి దీక్షాతత్వం, అమ్మవారి కరుణ, అమ్మవారి పాలన అన్నీ కలగలిపి అందరికీ మంచి జరగాలని సవినీయంగా కోరుకుంటున్నాం. ఆ శక్తి పీఠాలలో జరిగే వేద మంత్రోచ్చారణ సాక్షిగా లోకాల పాలన అమ్మవారు సమర్థవంతంగా నిర్వహించి కొన్ని వేల ఏళ్ళుగా స్త్రీని గౌరవించాలి అనే అంశంపై మనకు పాఠాలను గుణపాఠాలను నేర్పుతూ ఉన్న శక్తిని కీర్తించే శక్తి శ్రవణం ఇంతటితో సమాప్తం. జై మహాశక్తి. అన్ని శీర్షికలను ఆదరించినట్టే ఈ శక్తి శీర్షికను కూడా ఆదరించినందుకు మీ అందరికీ వినమ్రపూర్వక నమస్కారం మా టీం తరపున. ఇక ముందు వచ్చే శీర్షికల్ని కూడా ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాం. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Let's go.